ఎంత రుచికరమైన హెల్దీ అయిన క్యారెట్ వడియాలు ఎలా రెడీ చేసుకోవాలో, మనకి సమ్మర్ వచ్చేసింది కదా, ఇవి ఎలా రెడీ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రాసెస్ అంతా చెప్తాను. ఫాలో అవుతూ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి క్యారెట్ వడియాలకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి ఒక గ్లాసు, అంటే సుమారుగా మనకి 250 గ్రామ్స్ అనమాట. దానికొచ్చి క్యారెట్లు 5, పావు కప్పు సగ్గుబియ్యం. చూసాక చిన్న సగ్గుబియ్యం తీసుకోండి, మనకి త్వరగా వద్దవుతుంది. పచ్చిమిరపకాయలు 15, ఇవి మనకి పచ్చిమిరపకాయలే కొంచెం కలర్ వస్తాయి కదా, అవి బాగుంటాయండి. సాల్ట్ వచ్చి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్. ముందుగా మనము ఈ పిండి నానబెట్టుకుందాం అండి. ఇది 1 కప్పు తీసుకున్నాం కదా, మనము దేనితో తీసుకున్నామో దాన్ని 1:2 రేషియోలో వాటర్ కలిపి పక్కన పెట్టుకుందాం. అలానే సగ్గుబియ్యాన్ని కూడా మనము కొంచెం బరక బరకగా పౌడర్లా చేసుకుందాం అండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా మనము పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి రెండు కూడా కలిపి, మనకు వీలైతే సాల్ట్ కూడా కలిపేసుకొని 3 కలిపి దీన్ని కూడా మనము బరకగా వాటర్ లేకుండా చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ వచ్చి తురుముకోవాలండి. ఓకేనా, అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను. బియ్యం వచ్చి మనము బియ్యం పిండి మనము చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. 1:2 రేషియోలో కలిపి మనకి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తాను చూడండి, మనకి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట, మనకి దోశల పిండిలాగా. అంటే 1 గ్లాస్ మనకు 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్యారెట్ చూసారు కదా, ఇలాగా కోరుకోండి. సగ్గుబియ్యం మనకి ఇలా నూకలా ఆడుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సాల్ట్ కలిపి ఇలా బరకగా చేసుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకుని దాంట్లో 5 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఐదు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. గిన్నె స్టవ్ మీద పెట్టి దానిలో ముందుగా మనం ఏం చేయాలంటే, ఈ సగ్గుబియ్యం ఉంది కదా అది వేసేసుకోవాలి. చూసారు కదా మరుగు పడుతుంది, దీన్ని ఇలా కలుపుతుంది. చూసారు కదా ఎంత క్లియర్గా దగ్గరికి పడుతుంది చూడండి. జూమ్లో ఇలా అయిపోయిన వెంటనే మనము దీనిలో క్యారెట్ తురుము వేసుకుందాం. క్యారెట్ తురుము వేసి ఒకసారి కలుపుదాం. జస్ట్ ఎక్కువ అవసరం లేదండి, 1-2 నిమిషాలు. చూసారు కదా జస్ట్ మనకి ఇలా పొంగులా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము దీంట్లో బియ్యం పిండి వేసుకుందాం. బియ్యం పిండి కలుపుకోండి, కలుపుకొని వేయాలి ఒకసారి. బియ్యం పిండి ఎప్పుడు కూడా కలిపినప్పుడు లాస్ట్లోనూ కొంచెం వదిలేసేసేయండి, ఏదైనా ఇసుక అలాంటిది ఏదైనా ఉంటే వచ్చేస్తుంది అన్నమాట. స్టవ్లో ఫ్లేమ్లో పెట్టేసేసి బియ్యం పిండి వేసేద్దాం. లో ఫ్లేమ్లోనే కలపండి, హై ఫ్లేమ్లో కలుపుకోండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదు అంటే మనకి ఉండ పెట్టేస్తుంది. Thank you.
దీనిలోనే మనకి కొంచెం చిక్కబడుతున్న టైంలో మనం పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, పెద్ద వేసేసుకుందాం. దించిన తర్వాత వేసినా కూడా కరాలేదు, ఇది వేడి మీద ఉంటుంది కాబట్టి మనకి కవర్ అయిపోతుంది. జస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడు వేసేది. మొత్తం మిక్స్ చేసేసాం, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనము ఏమైనా అంటే పచ్చిమిరపకాయలు కరెక్ట్గా మనం మిక్స్ అయిందా లేదా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇది వేరే గిన్నెలో తీసుకొని మనం వడియాలు పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా మనం ఎందుకంటే డైరెక్ట్గా దగ్గర గిన్నె అంటే వేడిగా ఉంటుందండి, దీన్ని మనం ఒక వేరే గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం వడియాలు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక క్లాత్ తీసుకుని దాన్ని చక్కగా తడిపి ఇలా మనము ఏదైనా ఓపెన్ ప్లేస్లో కానీ దీన్ని ఇలా బల్లం ఉందండి, మాకు బల్ల మీద వేస్తున్నాను. దీని మీద వడియాలు పెట్టుకుందాం, గట్టి పిండేసేసి క్లాత్ పెట్టుకుంటే బాగా వస్తుంది. ఇలాగా పెట్టేసేయండి, సరిపోతుంది అన్నీ కూడా. ఓకేనా, చూసారు కదా ఇలా పెట్టుకోవాలన్నమాట. మనకి వడియం పట్టాలి, దాని మీద జస్ట్ ఇలా రబ్ చేయండి. మీకు వడియం పెట్టింది ఎప్పుడు కూడా కొంచెం లూజ్గానే ఉండాలండి, టైట్గా అయితే మాత్రం మనకి వడియాలు త్వరగా ఆరవు అన్నమాట. చూసారు కదా వడియాలు నేను ఈ రకంగా పెట్టుకున్నానండి. మాకు చూసారా మనకి ఎండ వస్తుంది లైట్ లైట్గా, ఇప్పుడే ఎండ షేడ్ పడుతూ ఉందన్నమాట. ఓకేనా, ఇవన్నీ కూడా సాయంత్రం వరకు ఎండిన తర్వాత దీని మీద మనం ఏదైనా కవర్ పెట్టద్దాం. క్యారెట్ వడియాలు బాగా ఎండిపోయిందండి. మనకి వన్ డేకి కొంచెం పచ్చుంది, నేను సెకండ్ డే కూడా ఉంచాను. ఓకేనా, మనకి చక్కగా ఇప్పుడు వెనక పక్కన తడి చేసుకుని ఇవి రిమూవ్ చేసుకుని ఆరబెట్టేసుకుందాం. వెనక పక్క తిప్పి ఇలాగ కాస్త నీళ్ళు చల్లుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చక్కగా ఆరిపోయినాయండి, ఇవి వేయించి చూపిస్తాను మీకు. క్యారెట్ వడియాలు రెడీ అయిపోయినాయండి, చక్కగా డ్రై అయిపోయి ఇవి వేయించుకుని చూసుకుందాం. ఆయిల్ తిప్పిక్కిందండి, దీనిలో ఇప్పుడు మనం వడియాలు వేసుకుందాం. వడియాలు వేసేటప్పుడు మాత్రం మంట తగ్గించుకోండి. చూసారా ఎంత చక్కగా మనకి క్యారెట్ వడియాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బై ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.